శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మాసములలో నేను మార్గ శీర్ష మాస స్వరూపుడను అని విభూతి యోగంలో కృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు. ఏమిటి ఈ మార్గశిర మాసం యొక్క ప్రాశస్త్యము అంటే, ఈ మార్గశిర మాసములోనే ధనుస్ సంక్రమణం ప్రారంభమవుతుంది. ధనస్సులో సూర్యభగవానుడు ప్రవేశించటం అనేది నియతముగా మార్గశిర మాసంలోనే జరుగుతుంది. అవి పుణ్య దివసములు. విల్లుపుత్తూరు అనేటువంటి మహాక్షేత్రంలో లక్ష్మీదేవి యొక్క అవతారమైనటువంటి గోదాదేవి, ఆవిడకి తమిళంలో ఉండేటువంటి నామధేయం నాచియార్. మహాభక్తురాలు ఆవిడ. సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క అవతారం కనుక ఆవిడ తండ్రిగారైనటువంటి విష్ణు చిత్తుడు భగవానుడికి మాలాకారుడుగా ఉంటాడు. అంటే మాలా నిర్మాణం చేసి స్వామికి అర్పించడం అనేది ప్రధానమైన. అయితే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా అపరిమితమైనటువంటి భగవద్భక్తి. ఆ భక్తి ఎలాంటిది అంటే, తనకి భర్త కాదగినటువంటి వాడు ఇహలోకంలో ఎవరు లేడు. సాక్షాత్ ఆ మహావిష్ణువే తన భర్త, ఆ రంగనాథుడే తన యొక్క భర్త అనేటువంటి దృష్టితో ఉండేది ఆవిడ. తాను మాత్రమే కాక తండ్రి గారు తీసుకువెళ్ళినటువంటి మాల భగవానుడికి సమర్పింపబడితే ఆయన ఆ మాలలో బాగా సొగసుగా ఉంటాడా లేదా పరిశీలిద్దామనేటువంటి దృష్టితో ఆవిడ ఆ మాలని ధరించి అక్కడ ఉండేటువంటి ఒక సరస్సులో తన ప్రతిబింబాన్ని చూసుకొని సంతృప్తిపడి రోజు ఆ మాల ఇస్తూ ఉండేదిట. ఈ సంగతి తండ్రి గారికి తెలియదు. ఈ ధనుర్మాసం 30 రోజులు 30 ప్రార్థనా గీతములను ఆవిడ వ్రాసింది. వాటినే తిరుప్పావై అని చెప్తూ ఉంటారు. ఒకరోజు తండ్రి గారు ఈ మాలని, భగవానుడికి అర్పించవలసినటువంటి మాలను ఆమె ధరించి ఆ కోనేటిలో తన యొక్క ప్రతిబింబాన్ని చూసుకోవటం గుర్తించి చిన్నపిల్ల తెలియక చేసింది, ఈ మాల అపవిత్రమైంది కనుక ఈ మాలని నేను స్వామికి వాళ్ళు సమర్పించకూడదు అని అనుకొని ఆయన అవేళ వెళ్ళలే, స్వామికి మాలా సమర్పణం చేయలే. భగవానుడు స్వప్నంలో ఆ విష్ణు చిత్తునకు దర్శనమిచ్చి నీవు రాని కారణం ఏమిటి అని అడిగితే, అమ్మాయి అపరాధం చేసింది, ఆ మాలికని తను ధరించటం వల్ల నేను దానిని తమకి సమర్పించలేకపోయినాను అని ఆ స్వప్నంలోనే సమాధానం చెప్తే భగవానుడు అంటాట, నాయన నాకు తను ధరించినటువంటి మాల నేను ధరిస్తే నాకు కలిగేటువంటి ఆనందం తను ధరించినటువంటి మాల వల్ల కలగదయ్యా, కనుక తప్పకుండా రోజు అమ్మాయి చేత ధరింపజేసే నాకు సమర్పించమని ఆజ్ఞాపించారట. అంతటి మహత్తరమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి ఈ 30 రోజులలో చివరి రోజు అయినటువంటి, అంటే మరునాడు ధనుసు వెళ్ళిపోయి మకర సంక్రమణం ప్రారంభమవుతుంది, దానినే సంక్రాంతి అంటారు మన వాళ్ళు. ఈ చరిత్రంతా చెప్పడానికి కారణం ఏంటి అంటే, సాక్షాత్తు ఆ పరమాత్మనే ఆవిడ వివాహం చేసుకోవడం జరిగింది. శ్రీ రంగనాథుణ్ణే తన భర్తగా ఆవిడ వరించింది. దానికి ఆయన యొక్క అనుమతి కూడా వచ్చింది. తండ్రి గారు తీసుకొని వెళ్ళి ఆవిడ యొక్క వివాహం చేయటము, ఆవిడ భగవద్ ఐక్యాన్ని చెందటం గోదాదేవి, నాచియార్ అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ అమ్మాయి లక్ష్మీదేవి యొక్క అవతారం. దానిని భోగ దివసం అని అక్కడ ప్రచురంగా అనుకోవటం జరిగింది. అంటే మరునాడు సంక్రాంతి అనగా ఆ రోజున వారి యొక్క వివాహం జరిగిందని, అదే భోగి అనేటువంటి పేరుతో ఈనాటికి కూడా ప్రసిద్ధంగా ఉన్నది అని మనకి తెలుస్తూ ఉన్నది. అంటే ధనుర్మాసం యొక్క చివరి రోజు ఏదైతే ఉన్నదో దానిని భోగి పండగ అని పిలవటం, ఆవేళ మంగళప్రదంగా
ఇంతవరకు కూడా ప్రతినిత్యము తెల్లవారుజామునే స్నానం చేయటం, ఆనాడు కృష్ణ భగవాను ప్రేమించినటువంటి గోపికలు ఎలా అయితే కాత్యాయని మహావ్రతం చేయటానికి గాను ఆ చలిలోనే తెల్లవారుజామునే లేచి ఒకళ్ళనొకళ్ళు పిలుచుకొని వెళ్ళి స్నానాలు చేస్తారు. ఆ ఘట్టాలన్నింటినీ కూడా ఈ గోదాదేవి వర్ణిస్తుంది. పాశురములు అనేటువంటి పేరుతో ఉండేటువంటివి అవి 30 స్తోత్రములు అన్నమాట. వాటిలో అనేకములైనటువంటి గూఢార్థములు భావములు పరమాత్మ యందు తనకున్నటువంటి భక్తి ప్రపత్తులను ఆవిడ వెల్లడించింది. దానికి అనుబంధంగా ఆ చివరి రోజున ఆవిడ పెళ్లి కూతురైంది కనుక అభ్యంగన స్నానం చేసుకోవటం జరిగింది. మనవాళ్ళు కూడా భోగి పీడా నివృత్తి అనేటువంటి పేరుతో వాళ్ళ అభ్యంగన స్నానం చేసుకొని మరునాడు ఏదైతే మకర సంక్రమణం రాబోతూ ఉన్నదో దానికి సంసిద్ధులై ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పుకోవటం అనేది జరుగుతూ ఉన్నది. ఉష్ణోదక స్నానం చేయాలి కనుక అభ్యంగన స్నానం అంటే నూనెతో శరీరాన్ని మర్దించుకొని కుంకుడుకాయల రసముతో అభ్యంగన స్నానం చేయాలి శాస్త్రీయంగా. ఆనాడు షాంపూలు ఇట్లాంటివి లేవు కనుక చేయటం కాదు, ఆనాడు చేసినటువంటి విధానం వల్ల ఆరోగ్యం కలుగుతుంది, ఈనాడు చేసేటువంటి విధానము అనారోగ్యానికి కూడా హేతు అవుతూ ఉంటుంది. తాత్కాలికంగా ఏదో మాలిన్యం తొలగుతుంది అన్నంతవరకే మనం ఏదో భ్రమపడుతున్నాం కానీ అది యథార్థమైనటువంటి విషయం కాదు. కనుక ఏవైనా మాలిన్యాలు ఉంటే ఆ మాలిన్యాలన్నీ ఈ మంటల్లోనే తగలబడిపోవుగాక అనేటువంటి అభిప్రాయంతోనే సామూహికమైనటువంటి మంటలు వేసుకొని సామూహికంగా అక్కడ జలమును ఉష్ణోదకంగా తయారు చేసుకొని అభ్యంగనం చేయటానికి అదొక ప్రతికృతిగా ఉంటుంది. దాని మీద అనేక వ్యాఖ్యానాలు చేసుకోవచ్చు. అగ్నిహోత్రం అయితే మాఘ విశేషాలు పుష్యమి విశేషాలు కొన్ని చెప్తూ అగ్నిహోత్రం అనేది హోమానికి ఉపయోగించాలి అంతేకాని హేమంత ఋతువు గనక ఈ శరీర తాపాన్ని చల్లార్చుకోవటానికి దానిని వినియోగించకూడదు అని నిషేధవాక్యాలు కూడా ఉన్నాయి గనక వాటిని కూడా మనం గమనించి మనము చలి కాచుకోవటానికి అక్కడ మంటలు వేయటం కాదు, దాని యొక్క పరమ ప్రయోజనం వేరే ఉంది. తిలాదానాదులు ఇట్లాంటివన్నీ కూడా తర్వాత మకర సంక్రమణాన్ని గురించి చెప్పారు. ఆ విషయం వచ్చినప్పుడు దాన్ని గురించి మాట్లాడుకుందాం.